గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ రిపబ్లిక్ టీవీ. నేను మీ శ్వేతారెడ్డి. ప్రస్తుతం మియాపూర్ లో ల్యాండ్ కబ్జా సంచలనం సృష్టిస్తోంది. ఈ దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీలో 5270 గజాల ల్యాండ్ ని కబ్జా చేశారు బకాసురులు, భూ బకాసురులు. అట్లూరి సుబ్బారావు అనే వ్యక్తి ఈ స్థలాన్ని కబ్జా చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీప్తి వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ యొక్క జనరల్ సెక్రటరీ దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే సొసైటీ మెంబర్స్ కూడా ఆరోపిస్తున్నారు, ఎన్నో సంవత్సరాలుగా ఈ ల్యాండ్ కబ్జాకి గురైందని చెప్పేసి. ఇప్పటి వరకు హైకోర్టు కూడా ఒక స్పష్టతనిచ్చింది, ఆ ల్యాండ్ ఒక లైబ్రరీ కానివచ్చు, లేకపోతే టెంపుల్స్ కానివచ్చు, ఒక హాస్పిటల్ కానివచ్చు, కమ్యూనిటీ హాల్ కానివచ్చు, ఇలా వీటి కోసం మాత్రమే ఉపయోగించాలి, యజమానులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విక్రయించడానికి వీలు లేదు అంటూ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ప్రస్తుతం దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ కబ్జా హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ ఏరియాలో గజం 70,000 నుంచి 75,000 పలుకుతోంది. ఈ 5270 గజాలకు సంబంధించి టోటల్ గా 50 కోట్లు పలుకుతోందని చెప్పాలి. దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 5270 గజాల ల్యాండ్ ని కబ్జా చేశారు అట్లూరి సుబ్బారావు. అట్లూరి సుబ్బారావు టీడీపీ హయాంలో కూడా చాలా కీలక పాత్ర పోషించారు. అలాగే 2014లో గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు గతంలో. ఈ అట్లూరి సుబ్బారావు నేతల అండదండలతో, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నేతల అండదండలతో ఈ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపిస్తున్నారు ఈ సొసైటీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ అలాగే సొసైటీ మెంబర్స్. దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ ల్యాండ్ కబ్జాకి గురైంది. ఇందులో ఈ సొసైటీకి సంబంధించిన 5270 గజాల ల్యాండ్ ని కబ్జా చేశారు అట్లూరి సుబ్బారావు. ఈ ల్యాండ్ కి సంబంధించి ప్రస్తుతం పలుకుతున్న వాల్యూ 70,000 నుంచి 75,000 అని తెలుస్తుంది. అలాగే మొత్తం చూసుకుంటే 50 కోట్ల విలువైన ఈ ల్యాండ్ కబ్జా చేశారు ఈ ప్లేస్ లో. ఇప్పటి వరకు హైకోర్టు స్పష్టం చేసిన విధంగా అక్కడ ఓన్లీ కమ్యూనిటీ హాల్స్, హాస్పిటల్స్, లైబ్రరీస్, టెంపుల్స్ కోసం మాత్రమే ఉపయోగించాలి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి పార్కుల్ని కట్టాలి, దానికోసం మాత్రమే ఉపయోగించాలని హైకోర్టు ఇంతకుముందే స్పష్టం చేసింది. ఎటువంటి పక్షంలోనూ యజమానులు దీన్ని విక్రయించడానికి హక్కు లేదు అని స్పష్టం చేసినప్పటికీ కూడా హైకోర్టు ఆర్డర్స్ ని కూడా తుంగలోకి తొక్కి, మరి హైకోర్టు జడ్జిమెంట్ ని కూడా తుంగలోకి తొక్కి మరి ఈ భూ బకాసురులు ల్యాండ్ కబ్జాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఎక్కడ ల్యాండ్ కనబడితే అక్కడ కబ్జాకు పాల్పడుతున్నారు కబ్జాదారులు, భూ బకాసురులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్ లో కూడా ఈ ల్యాండ్ కబ్జా జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీలో ఉన్న 5270 గజాల ల్యాండ్ కబ్జాకి గురైంది. అయితే సొసైటీ లేఅవుట్ లో ఉన్నట్టుగా అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదా ఒక లైబ్రరీ, పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లేదా ఒక హాస్పిటల్, వీటికి మాత్రమే హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి. యజమానులు ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాంతాన్ని విక్రయించడానికి వీలు లేదు, హక్కు లేదు అని స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ ఆర్డర్స్ ని తుంగలోకి తొక్కి మరి అట్లూరి సుబ్బారావు అనే వ్యక్తి కబ్జాకు పాల్పడ్డారు 5270 ఎకరాలు. దీనికి సంబంధించి ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు, హైకోర్టు జడ్జిమెంట్లు కూడా వచ్చాయి. మరొక్కసారి ఇంకొద్ది రోజుల్లో మరొకసారి పిటిషన్ వేయడానికి సిద్ధపడుతున్నారు ఈ సొసైటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, అలాగే సొసైటీ మెంబర్ కవిరాజు గారు అండ్ మెంబర్ అయిన సీనియర్ మోస్ట్ సిటిజన్ హనుమంతరావు గారు. ఈ ముగ్గురు కూడా ఇప్పుడు నాతో పాటు ఉన్నారు, నా ఎదురుగా డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి, స్పెషల్ డ్రైవ్ మీద స్పందించడానికి. అసలు దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన కబ్జా వివరాలు వాళ్ల మాటల్లోనే. నమస్తే రాజశేఖర్ గారు, అలాగే హనుమంతరావు గారు, కవిరాజు గారు. కవిరాజ్ గారు మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది మీ సొసైటీకి సంబంధించి? ఇక్కడ గడిచిన యాక్చువల్గా దీప్తి శ్రీనగర్ లేఅవుట్ కాలనీ కన్స్ట్రక్షన్ లేఅవుట్ వేసింది 1989లో మేడం. అప్పటి నుంచి 85లో మేడం, అప్పటి నుంచి గడిచిన సమయ 2004 వరకు 3 టైమ్స్ రివైజ్ చేసి లేఅవుట్ని రివైజ్ చేసింది మేడం. అంటే ఈ రివైజ్ చేయడం అంటే ఉన్న స్థలంని మాత్రమే కాకుండా పక్కన ఉన్న స్థలాన్ని కూడా దాంట్లో కలుపుకొని రివైజ్ చేసి ఇంకా ఫ్లాట్స్ ఎక్స్ట్రాగా ఫ్లాట్స్ దీన్ని యాడ్ చేయడం మేడం. అయితే ఇందులో ఎప్పుడైతే ఈ విధంగా చేస్తున్నారో ఈ చేయడం బట్టి ఎమ్యూనిటీ స్థలాలన్నీ ఇందులో ఇప్పుడు పార్క్కి సంబంధించిన స్థలం,
కమ్యూనిటీ హాల్కి సంబంధించిన స్థలం, స్కూల్కి సంబంధించిన స్థలం, కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించిన స్థలం, వీటన్నిటిని ఫస్ట్లో ఎప్పుడైతే లేఅవుట్ చేసినారో, డిజైన్ చేసినప్పుడు వీటన్నిటిని డిజైన్లో చూపించే, అక్కడ ఉన్న ఇల్లులు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఇవన్నీ చూపించి మీకు ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఉంటాయి అని చెప్పి అమ్మినారు. దాని తర్వాత క్రమిప ఏమేమి జరుగుతుందంటే, ఈ ఎమ్యూనిటీ స్థలాన్ని, ఈ పార్కులన్నీ కూడా కబ్జా చేసి వీటిని లేఅవుట్ చేసి వీటిని ఫ్లాట్లు చేసి అమ్మబడడం జరుగుతుంది. ఇంతకుముందు కాలనీ సెంటర్లో ఉన్న పార్క్ని కూడా అమ్మే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని అడ్డుకోవడం జరిగింది. దాంట్లో పిల్లల ప్లే ఏరియా, అదేవిధంగా షటిల్ కోర్ట్ కట్టడం జరిగింది. దానివల్ల అది అడ్డుకోబడడం, అదేవిధంగా గిఫ్ట్ డీడ్, జిహెచ్ఎంసీ వారికి ఆ స్థలాన్ని మేము గిఫ్ట్ డీడ్ చేసినాం కాబట్టి జిహెచ్ఎంసీ దాన్ని అడ్డుకుంది. ఇంకోటి ఏదైతే కమర్షియల్ కాంప్లెక్స్కి సంబంధించి 5654 గజాల స్థలం కమర్షియల్ కాంప్లెక్స్కి దాన్ని కేటాయించింది. కానీ ఆ కమర్షియల్ కాంప్లెక్స్కి దేనైతే కేటాయించినారో దాన్ని కూడా ఫ్లాట్లు చేసి అమ్మేసుకున్నారండి. ఇప్పుడు అక్కడ అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి. అయితే ఈ ఇంతకుముందు ఏవైతే దీన్ని లేఅవుట్ చేసినారో, అట్లూరి సుబ్బారావు గారిని దాన్ని అడిగి, సార్ మరి ఇది కమర్షియల్ కాంప్లెక్స్ అన్నారు కదా, ఎందుకు దీన్ని ఫ్లాట్లు చేసినారంటే, మేమైతే దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ అనే అమ్మినాం, మరి వాళ్ళు ఆ విధంగా చేసినారు అనేసి అని ఆయన బుకాయించడం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎమ్యూనిటీ స్థలం, ఏదైతే స్కూల్ కొరకు ఎమ్యూనిటీస్ స్థలాన్ని కేటాయించినారో దాన్ని వాళ్ళు ఏం చేసినారంటే, ఇది వాళ్ళంతా వాళ్ళే సర్వే చేపించుకొని, అది చెరువుకి దగ్గర ఉన్నది కాబట్టి, ఈ కొండల ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఇది స్కూల్కి పనికిరాదని వాళ్ళంతా వాళ్ళే సర్వే చేపించుకొని, సర్వే రిపోర్ట్ తెచ్చుకొని దాన్ని ఫ్లాట్లుగా చేసి కన్వర్ట్ చేసి అమ్మే ప్రయత్నం చేసేది. అయితే స్కూల్కి అది పనికిరాకపోతే దాంట్లో ఒక ఇప్పుడు కమిటీ హాల్ కడతాం. ఇప్పుడు సొసైటీగా ఏర్పడ్డాక ప్రజలు అక్కడ నివసిస్తున్నప్పుడు ప్రజలకు మేలు కోరే పనులు చేయాలి, కానీ అమ్ముకొని అపార్ట్మెంట్లు కడతాము, దాన్ని ఫ్లాట్లు చేసి అమ్ముకుంటాం అనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ అట్లా కాకుండా ఇప్పుడు స్కూల్ అక్కడ కట్టకపోతే దాంట్లో అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కట్టి ప్రజలకు, సమాజానికి, ఇక్కడ ఉన్న సొసైటీకి, అక్కడ ఉన్న కొన్ని వేల మంది ఉంటున్నారు ఈరోజు దీప్తి సీనియర్లో, వాళ్ళందరికీ మంచి చేకూరే విధంగా ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుంది అనేసి అని ఆయనకు ముందు కూడా చెప్పినాం. ఇంతకుముందు కూడా దాంట్లో ఎప్పుడైతే ఆయన బేస్మెంట్ వేసే ప్రయత్నం చేసారో అప్పుడు కూడా అడ్డుకున్నాం. అప్పుడు అడ్డుకున్న కొన్ని రోజులు ఆగిపోయింది. అప్పుడు కొంతమందికి అమ్మినప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి అది గులగొట్టి అది కొన్ని రోజులు ఆగిపోయింది. ఆ విధంగా ఆయన ఈ విధంగా ఎప్పుడైతే ఆయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తుండో మేము అడ్డుకుంటున్నాము, ఆయన రోజులు ఆగిపోవడం, తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి మేము కొన్నామని చెప్పడం, ఎన్నో పేర్లు, కొత్త పేర్లు, అంతకుముందు 2004లోనేమో వేరే వాళ్ళు అశోక్ నగర్ పటం చెరువు దగ్గర వాళ్ళు వచ్చి ఇది ల్యాండ్ మాదన్నారు, ఇప్పుడు కొత్తగా ఎవరో సెకండ్ హ్యాండ్ నుంచి వచ్చి ల్యాండ్ మాది మాదర్ పేపర్స్ ఉన్నాయి అంటున్నారు మేడం. అంటే ఎన్నో చేతులు మారినాయి ఇవి. ఇంకోటి బ్యాంకులో ఈ పేపర్లు, ఈ ల్యాండ్కి సంబంధించి పేపర్లు పెట్టి లోన్లు కూడా తీసుకున్నారు అనేసి అని తెలిసింది మేడం. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఈ విధంగా అమ్మడం జరుగుతున్నది, చేతులు మారుతున్నాయి, జనాలు లబ్ధి పొందుతున్నారు, కానీ ఇటు సొసైటీకి లబ్ధి అయితే జరుగుతలేదు మేడం. ఇది ఎటు పోయి పబ్లిక్ని మోసం, పబ్లిక్కి ఎప్పుడైతే ఫస్ట్ ఈ కాలనీ లేఅవుట్ వేసి డిజైన్ చేసినప్పుడు ఇల్లులో అమ్మేటప్పుడు ఇదంతా ఎమ్యూనిటీ స్థలాలు చూపించి ఇక్కడ స్కూల్ కడతాం, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కడతాం, ఇక్కడ పార్క్ కడతాం, ఇక్కడ గుడి కడతాం అనేసి అని చెప్పి అమ్ముకున్నారో అదంతా బోగస్ మేడం. అదంతా మోసం చేసి జనాలను ఉన్న ఖాళీ స్థలాలన్నీ అమ్ముకుంటున్నారు మేడం. ఎక్కడెక్కడైతే కాలనీ లేఅవుట్ ఎక్కడైతే ఎండింగ్ ఉందో దాని పక్కకున్న గవర్నమెంట్ స్థలాన్ని కూడా కలుపుకొని. కపిరాజ్ గారు, అట్లూరి సుబ్బారావు అనే వ్యక్తి అధికారుల అండదండలతో యథేచ్ఛగా ఈ భూ కబ్జా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరనుకుంటున్నారు మీరు, ఎవరనుకుంటున్నారు ఈయనకు సపోర్ట్ చేసిన అధికారులు ఎవరనుకుంటున్నారు? ప్రత్యేకంగా ఒక పేరంటే చెప్పలేము మేడం. ఇప్పుడు ఆయన ఇప్పుడు కొత్తగా కాదు కదా మేడం, ఎప్పటి నుంచో ఆయన ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాడు మేడం. అదే ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు అంటే దీప్తి శ్రీనగర్ కట్టినప్పటి నుంచి కూడా ఇప్పుడు 3 times రివైజ్ చేసింది మేడం లేఅవుట్. 1985 నుంచి అప్పటి నుంచి 3 times రివైజ్ చేసింది మేడం. హెచ్ఎండిఏ వాళ్ళు వాళ్ళకి 1995లోనా హెచ్ఎండిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు మేడం. మళ్ళీ తిరిగి ఇంకోసారి రివైజ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు మేడం. అంటే ఈయన అప్పటి నుంచే ఈ విధంగా చేసుకుంటూ. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అట్లూరి సుబ్బారావు పేరు మీద రిజిస్టర్ అయిన భూమిని మాధవరం కృష్ణారావు బంధువులకి ఇప్పించారు. ఆల్రెడీ ఈయన అమ్మేశారు వాళ్ళ బంధువులకి. మన మాధవరం కృష్ణారావు మధ్యవర్తిత్వంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అది మా వరకు వచ్చిన పేర్లు అయితే మాధవరం కృష్ణారావు గారికి సంబంధించిన పేర్లు రాలేవు మేడం. వేరే వాళ్ళ పేర్లు, కన్స్ట్రక్షన్ లో ఉన్న వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఎవరు పేర్లు వచ్చాయి? రాజకీయ నాయకుల? రాజకీయ నాయకులు కాదు మేడం, కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు, అపార్ట్మెంట్ కట్టుకునే బిల్డర్స్ పేర్లు వచ్చినాయి మేడం. ఇంతకు ముందు అంటే చిన్న చిన్న బిల్డర్స్ పేర్లే వచ్చినాయి మేడం. అంటే మీరు చెప్తున్నారు కదా, ఈయన ఆల్రెడీ కూడా 2014లో గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ నుంచి నిలబడ్డారు. అట్లూరి సుబ్బారావు టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయనకి అని చెప్పారు. సో ఆబ్వియస్లీ హీ మైట్ హ్యావ్ బీన్ సపోర్టెడ్ బై
రాజకీయ నాయకులు అనుకోవచ్చా? ఉండొచ్చు మేడం, మేబీ మేడం. రైట్, మీరేం చెప్తారండి హనుమంతరావు గారు? ఇది ఇప్పుడు 2014 కంటే ముందే ఈయన వీళ్ళు అమ్ముకోవడం, చేతులు మారడం జరిగింది మేడం. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది 2014. అంతకుముందే 3-4 సార్లు చేతులు మారినాయి. కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా పలానా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులని లేదు. నేను టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినే. నేను 69లో జైలుకు వెళ్ళిన వ్యక్తినే తెలంగాణ కొరకు. కానీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఎక్కడా మాకు ఆధారాలు లేవు మేడం. ఈ ఏదైతే వెంచర్ చేసిన వ్యక్తులు ఉన్నారో, ఈ అట్లూరి సుబ్బారావు అని, అక్కడ ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి సత్యవాణి అని, వీళ్ళు వెంచర్ చేసిన వ్యక్తులు. వీళ్ళు 85 నుంచి 95 మధ్యలో వీళ్ళు 3 సార్లు కాలనీని లేఅవుట్ను రివైజ్ చేసుకుంటూ పబ్లిక్ కమ్యూనిటీస్ కొరకు ఏదైతే 10% కేటాయించి మరి మున్సిపాలిటీకి మనం గిఫ్ట్ డీడ్ చేసిస్తామో అవన్నిటినీ బ్యాక్ తీసుకుంటూ అమ్మేశారు. దాంట్లో భాగంగానే ఈ 5270 గజాలు కూడా ఎంతోమందితో చేతులు మారినాయి. అయితే నేను గత 15 సంవత్సరాల నుంచి ఆ కాలనీలో ఉంటున్నాను, అక్కడ ఫ్లాట్ కొనుక్కున్నాను. అయితే మేము గమనించింది ఏంటంటే, ఇక పోయినాయేమో పోయినాయి, మిగతాయి మేమేం చేయలేము. ఇది ఒక్కటన్నా ఉంటే పక్కకు చుట్టుముట్టు ఒక 15-20 చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి. మన స్టాలిన్ నగర్ అని, ఎంఎన్ నగర్ అని, కృషి నగర్ అని, ఇవన్నీ చిన్న చిన్న, మా దీప్తి నగర్ పెద్ద కాలనీ, మిగతా అన్ని సరౌండింగ్ అన్ని చిన్న కాలనీస్ ఉన్నాయి. కనీసం ఇది ఫంక్షన్ హాల్ అన్న కడితే, స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్స్, ఒక మా కాలనీలో ఒక జోనే ఉంది స్కూల్ జోన్ అని. స్కూల్ అవసరం పడకపోయినా కనీసం ఫంక్షన్ హాల్ అన్న కడితే పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. రైట్ హనుమంతరావు గారు, ఇప్పుడు ఏం చేయదలుచుకుంటున్నారు మీరు? 1985 నుంచి 1995 వరకు 2-3 సార్లు లేఅవుట్ రివైజ్ చేశారు. అప్పుడు మీరు అడ్డుపడినా కూడా లాభం లేదు. బట్ ఇప్పుడు ఏమన్నా ఒక వచ్చారా? మొన్నటి వరకు అడ్డుపడి ఆగింది మేడం. మేమందరం కాలనీ వాళ్ళు అందరు దీన్ని ఆపుతున్నారంటే ఆగింది. మళ్ళీ రీసెంట్గా అది ఎవరు తయారు చేశారేమో, రాత్రి పగలను 24 అవర్స్లోనే దానికి ఒకటి ఐరన్ గ్రిల్స్ తెచ్చి దానికి షెల్టర్ వేయడానిక, మరి మీద షెడ్ వేయడానిక ఏదో ప్రయత్నం చేశారు. చేయగానే మేము ఇమీడియట్గా ఫొటోస్ తీసి. మీరు డైరెక్ట్ గా అట్లూరి సుబ్బారావుతో మాట్లాడే ప్రయత్నం చేశారా? మా వాళ్ళు చేశారు. నాకైనా, నేను ఇంతవరకు ఆయన మీతో ఏం మాట్లాడారు? మాతోటి మేము డైరెక్ట్ మాట్లాడలేదు కానీ మేడం, ఇంతకు ముందు ఉన్న ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వెల్ఫేర్ అసోసియేషన్ కి సంబంధించిన ప్రతినిధులను ఆయనే పిలుచుకొని మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే వీళ్ళు అడిగినారంట మేడం. మరి మీరు ఇంతకు ముందు కమర్షియల్ కాంప్లెక్స్ అని దాన్ని రెసిడెన్షియల్ చేసినారంటే నా తప్పు కాదు అది అని అయితే వీళ్ళు చెప్పిరంట. ఖచ్చితంగా అది ఎమ్యూనిటీ స్థలము, దాన్ని అయితే మేము అన్యక్రాంతులు కానీయం అనేసి అని చెప్పి వీళ్ళు ఖచ్చితంగా చెప్పిరంట. అందుకు ఆగిపోయింది మేడం. 2004 తర్వాత 2010 2011 ఈ ప్రాంతంలో కూడా ప్రయత్నం చేసింది కానీ ఆపేసింది మేడం. పోయి ఆయనతో మాట్లాడి ఖచ్చితంగా చెప్పి, అప్పుడున్న సీతారామయ్య గారు ఎవరైతే జనరల్ సెక్రటరీ, అంటే మీరు కంప్లైంట్ చేసిన ప్రతిసారి, ప్రశ్నిస్తున్న ప్రతిసారి ఆపినట్టే ఆపి మళ్ళీ పునః ప్రారంభమిస్తున్నారు. అంతే మేడం. జిహెచ్ఎంసీ వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని అందులో ఒక కమిటీ హాల్ కట్టడం లేదు మేడం. ఇది మేడం మెయిన్. ఇప్పుడు ఆపుతున్నారు మేడం, ఆపి అక్కడ దాంట్లో కమ్యూనిటీ జిహెచ్ఎంసీ అధికారులు లేకపోతే అట్లూరి సుబ్బారావు ఇద్దరు కుమ్మక్క అన్నట్టుగా మీరు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఇప్పుడు అనుమానం అని కాదు మేడం, మేము ఒకసారి ఒక పబ్లిక్ కమ్యూనిటీస్ కొరకు కేటాయించిన స్థలం అన్యాక్రాంతం అవుతుంది, దాన్ని మీ ఆధీనంలోకి తీసుకోండి, తీసుకొని సొసైటీకి, వెల్ఫేర్ సొసైటీకి అప్పచెప్పండి, మీరన్నా ఫంక్షన్ హాల్ అన్న కట్టండి, సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఎవరన్నా దాతలు ముందుకొచ్చి కట్టడానికి ముందుకొచ్చే వాళ్ళు ఉన్నారు కాలనీలో. రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ జిఎంలు, బిహెచ్ఎల్లో పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కాంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మేడం. జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు హనుమంతరావు గారు? ఏం లేదు, వాళ్ళు పోయి మేము పిటిషన్ ఇస్తున్నాం చూస్తామండి అంటున్నారు, అంతవరకే. వాళ్ళ చర్య మాత్రం ఏం యాక్షన్ లేదు. రైట్, రాజశేఖర్ గారు మీరేం చెప్తారు? మీరు మొన్న నాతో ఫోన్ లో మాట్లాడుతూ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తడానికి కారణం చెప్పాలంటే అధికారులు అవినీతి పరులు అవ్వడం వల్లనే ఇలాంటి సమస్యలు తలెత్తున్నామని చెప్పాలి. ఎందుకంటే చట్టంలో అనేక ఉన్నాయి, ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోపాలని వాళ్ళు తీసుకొని ఆధారంగా తీసుకొని ఇలాంటి వ్యక్తులు మరి భూ కబ్జాలు చేస్తున్నారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో వాళ్ళ పేమెంట్ చేసినటువంటి డాక్యుమెంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ల్యాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండర్ సర్వే నంబర్ 150 అని. మేము అడుగుతున్నాం ఆ రైస్టార్ని, ల్యాండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అన్నప్పుడు ఆ ల్యాండ్ అనేది అమ్యూనిటీస్ ప్లేస్ని ఏ విధంగా వాళ్ళు విక్రయించడానికి, వాళ్ళు కొనడానికి వచ్చి, వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు ఏ విధంగా రైస్టార్ అనేది రైస్టార్ చేశారనేది నా మొదటి ప్రశ్న. రెండవది, ఈ దీప్తి శ్రీనగర్ సొసైటీ ఏదైతే ఉన్నదో, ఈ సొసైటీ సభ్యులు
ఎప్పుడు కూడా ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ అనేది పెట్టలేదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు. వాళ్ళు ఆడిట్ రిపోర్ట్ ఇంతవరకు రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీకి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. ఈ విధంగా వాళ్ళు ఈ భూమిని అమ్ముకుంటారు. సరే, ఒకవేళ ఈ భూమిని అమ్మినట్లయితే రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీకి, వీళ్ళు రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీ నుంచి వీళ్ళు భూమిని వేరే వాళ్ళకి అమ్మినట్లయితే ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? వీళ్ళకి అమ్మడానికి హక్కు ఎవరు ఇచ్చారు? చట్టం చెప్తుంది అమ్యూనిటీస్ పేదలు అమ్ముకోవడానికి వీలు లేదు. ఒక వెంచర్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ పార్కు, ఇక్కడ స్కూలు, ఇక్కడ స్విమ్మింగ్ పూలు, ఇక్కడ గుడి, ఇక్కడ మదీద్ అని చెప్పినప్పుడు అవన్నీ చూపించే మాకు ప్లాట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు ఒక 77 ఎకరాలు మా దీప్తి శ్రీనగర్ 77 ఎకరాల్లో దగ్గర 20 ఎకరాల భూమిని రోడ్లు కానీ, గుడికి కానీ, ఖాళీ ప్లేసులు కానీ ఇవన్నీ చూపించిన తర్వాతనే ఆ డబ్బులన్నిటి కాస్ట్ కూడా సామాన్యమైనటువంటి మాలాంటి వాళ్ళ మీద వేసిన తర్వాతనే వాళ్ళు ఆ ప్లాట్లు అమ్మారు. అమ్మిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆ దాని మీద అమ్ముకోవడానికి వీళ్ళకి ఎక్కడి హక్కు అనేది మా ప్రశ్న. మరి ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం అనేది ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎందుకు గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇప్పటికే రాజశేఖర్ గారు, ఇప్పటికే మీరు జోనల్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్, జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ కలిశారు, పని అవ్వలేదు. మీరు ఎందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కలిసే ప్రయత్నం చేయలేదు? ఇక్కడ ఒక విషయం ఉంది మేడం. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం ఇది రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీ వాళ్ళు చేసినటువంటి మిస్టేక్ కాబట్టి రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీకి మేము ఆల్రెడీ ఈ ఇది అనేది ఈరోజు మా రిప్రజెంటేటివ్ ద్వారా కంప్లైంట్ అనేది పంపించాము. వాళ్ళు ఎటువంటి చర్య తీసుకొని పక్షాన తప్పకుండా మళ్ళీ మేము పైవారికి తీసుకెళ్తాము, ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. అవసరం వస్తే హైకోర్టు రిట్ కూడా వేసుకుంటాము. రిట్ చేసి తప్పకుండా ఈ యొక్క అన్యాక్రాంతం అవబోతున్నటువంటి భూమిని ప్రజల యొక్క సౌకర్యార్థం తప్పకుండా మేము కాపాడతాం. అయితే సంబంధిత అధికారులు, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ అధికారులు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎన్క్వైరీకి ఇప్పుడు ఎన్క్వైరీ చేయండి. ఈ సొసైటీ ఏర్పడ్డ తర్వాత ఎప్పుడు కూడా జనరల్ బాడీ పెట్టలేదు, ఎప్పుడు కూడా వీళ్ళు ప్రజలలో లేరు. వీళ్ళు ఈ విధంగా ఖాళీ స్థలాలని, ఎమ్యూనిటీస్కి సంబంధించిన స్థలాలని అమ్ముకుంటున్నారని చెప్పేసి వీళ్ళ మీద ఎన్క్వైరీ వేయండి అనేసి అని చెప్పి రిజిస్టర్ ఆఫ్ సొసైటీకి మేము కంప్లైంట్ ఇచ్చినాం మేడం. ఆ ఎంక్వైరీ చేయండి, అసలు ఈ సొసైటీ ఆఫీస్ అనేది ఎక్కడ ఉందో తెలియలేదు మాకు, వీళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ వీళ్ళు ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనేసి అని వాళ్ళకి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అది చేసినప్పుడు, అంటే ఇంతకు ముందు ఉన్న వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అది చేసినప్పుడు, ఈయన అట్లూరి సుబ్బారావు గారు వాళ్ళని పిలిచి, సీతారామయ్య గారిని పిలిచి, వీళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి వెల్ఫేర్ సొసైటీ లో ఆఫీస్ లేదా? ఆఫీస్ ఉంది, జిహెచ్ఎంసీ ఆఫీస్ ఉంది మేడం, పార్క్ ఉంది మేడం, పార్క్ లో ఆఫీస్ ఉంది. అంటే జిహెచ్ఎంసీ సొసైటీ ఏదైతే అట్లూరి సుబ్బారావు గారు ఇది లేఅవుట్ వేసినారో మేడం, దాంది లేదు మేడం. ఇప్పుడు ఆయన లేఅవుట్ వేసినాడు మేడం, లేఅవుట్ వేసి సొసైటీని కంటిన్యూ చేయలేదు మేడం. సొసైటీని కంటిన్యూ చేయకుండా సో అట్లనే వదిలేసింది మేము. తర్వాత ఇక్కడ ఉన్న ప్రజలు ఏం చేసారంటే వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటా ఆ ఒక అసోసియేషన్ ఫామ్ అయి మెయింటెనెన్స్ కలెక్ట్ చేసుకుంటా కాలనీ మెయింటెనెన్స్ అందరినీ చూసుకుంటున్నాడు, అది జరగబడుతుంది. అయితే ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు రూల్స్ ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తి కానీ లేఅవుట్ చేస్తే, ఒక వ్యక్తి లేఅవుట్ చేసి ఒక 2 ఎకరాల స్థలంలో ఆయన లేఅవుట్ చేసి కొంతమేరకు ఫ్లాట్లు చేసుకొని మిగతాది ఖాళీ స్థలంగా పెట్టుకుంటే తర్వాత ఆయన మళ్ళీ వాటిని అమ్ముకోవచ్చు ఫ్లాట్ చేసుకుని. కానీ ఇది వ్యక్తి కాదు మేడం, ఇది ఒక సొసైటీ, సొసైటీగా ఏర్పడి వీళ్ళు ఈ విధంగా. కవిరాజ్ గారు, మనం దీని గురించి ఆల్రెడీ స్పెషల్ డ్రైవ్ మొదలుపెట్టి 2-3 రోజులు కావస్తుంది. ఆల్రెడీ నేను ఫోన్లో అట్లూరి సుబ్బారావుతో కూడా మాట్లాడాను, ఏమో నాకేం తెలియదు అదంతా అవాస్తవం అంటూ ఫోన్ కట్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తున్నా కూడా ఆయన లిఫ్ట్ చేయలేదు. అయితే ఈ ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ కాకపోవడానికి కారణం, అండ్ మీకేమైనా ఫోన్స్ చేశారా, ఏంటి మీరు ఎట్లా టీవీలకు ఎక్కుతున్నారు, దీని గురించి కంప్లైంట్లు చేస్తున్నారంటూ మీరు నాతో ఫోన్ లో మాట్లాడారు కాబట్టి మీ ముగ్గురు వ్యక్తులు ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చాయి అట్లూరి సుబ్బారావు? మాకైతే ఎవరి నుంచి ఫోన్ కాల్స్ రాలేదు మేడం. కానీ ఇక్కడ ఉన్న ఆశ్చర్యం ఏంటంటే మేడం, అట్లూరి సుబ్బారావు రియాక్ట్ అవుతలేడు అనే విషయం పక్కన పెడితే జిహెచ్ఎంసీ వాళ్ళు రియాక్ట్ అవుతలేరు మేడం. ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఎమ్యూనిటీ స్థలంలో కన్స్ట్రక్షన్ జిహెచ్ఎంసీ వాళ్ళకి గిఫ్ట్ డీడ్ చేసినాం మేడం. ఆ స్థలం జిహెచ్ఎంసీ స్థలం, జిహెచ్ఎంసీ స్థలంలో వీళ్ళు ఈ విధంగా ఫెన్సింగ్ వేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు రియాక్ట్ అవుతలేరు మేడం, అది మేడం ప్రాబ్లం. ప్రొటెక్ట్ చేయాల్సింది ఫస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి మేడం, ఎందుకంటే వాళ్ళకే గిఫ్ట్ డీడ్ చేసినా మేడం, వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళు ప్రొటెక్ట్ చేయకుండా ఈ విధంగా జరుగుతుంది మేడం. ఇంకోటి, మధ్య కాలంలో మనం ఈ స్పెషల్ డ్రైవ్ చేసిన తర్వాత జిహెచ్ఎంసీ అధికారులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు, ఇట్లా మీరు స్పందించడం లేదు కాబట్టి మేము టీవీలకు ఎక్కాము, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ అమ్యూనిటీస్కి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ అంటే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు, ఆ సర్వే రిపోర్ట్లో చాలా స్పష్టంగా 5270
చదరపు గజాలు అమ్యూనిటీస్కి ఇచ్చినటువంటి స్థలం అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ తీసుకొని వెళ్ళేసి ఈ స్థలాన్ని ఈ విధంగా వీళ్ళు కబ్జా గురి చేస్తున్నారు, కాబట్టి దీన్ని కబ్జా నుంచి కాపాడండి అని చెప్పేసి ఇప్పటి వరకు లెటర్ ఇచ్చేసి కూడా దగ్గర దగ్గర 8 రోజులు అవుతున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవట్లేదు. దీనికి సంబంధించి అనేక మంది టీవీ ఛానల్లో పేపర్లు కూడా చెప్పాము, అవన్నీ కూడా బయటకు వచ్చాయి. అయినా కూడా మీరేమనుకుంటున్నారు రాజశేఖర్ గారు, వాట్ ఈస్ యువర్ రీజన్స్ అండ్ అనాలిసిస్ జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడానికి? స్పందించకపోవడానికి మరి ఎవరు అండదండలు ఉన్నాయి, ఎవరు ప్రోత్సాహంతో జరుగుతుందో మాకు తెలియదు. కుంభక్కయ్యారా అది మనం కుమ్ముకయ్యారా కాదా అని మనం చెప్పలేము. మా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. మా దగ్గర సాక్ష్యాలు ఏమి ఉన్నదో వాటిని పెట్టుకుని మేము మాట్లాడదలుచుకున్నాము. ఒకవేళ అధికారులు ఒకవేళ స్పందించని పక్షాన తప్పకుండా మేము ఆల్రెడీ రిజిస్టర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీకి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం చూస్తాము. వాళ్ళు కూడా తీసుకొని పక్షాన తప్పకుండా వాళ్ళ మా వాళ్ళకి అగనిస్ట్గా తప్పకుండా అధికారులకు అది అగనిస్ట్గా తప్పకుండా వాళ్ళ వీళ్ళకి కబ్దాదారులకు అగనిస్ట్గా హైకోర్టులో రిట్ చేసి స్టే తీసుకోవడం. దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు కవిరాజ్ గారు? ఇప్పుడా మేడం? ఇప్పుడు 1000 మెంబర్స్ ఉంటారు మేడం. అంటే 1000 హౌజెస్ ఉంటాయి మేడం, అపార్ట్మెంట్స్ ఉన్నాయి మేడం, 1000 హౌజెస్ ఉన్నాయి. పెద్ద స్కూల్ జోన్ దగ్గర దగ్గర ఒక 10 ప్లే స్కూల్స్ ఉన్నాయి మేడం. పార్క్ ఉంది, పెద్ద ఏరియా మేడం, పెద్ద వెంచర్, పెద్ద ఏరియా, ఎస్టాబ్లిష్డ్ ఏరియా మేడం, ఎస్టాబ్లిష్డ్ ఏరియా. ఇంకోటి హైటెక్ సిటీకి దగ్గర ఉంది, ఇటు హైవేకి దగ్గర ఉంది, షాపింగ్కి దగ్గర ఉంది, అన్నిటికీ దగ్గర ఉంది మేడం. అన్నిటికీ కలిసి వచ్చే ప్రాంతం, అన్నిటికీ అనుకూలంగా ఉన్న ప్రాంతం. మిగతా సభ్యులు ఏమంటున్నారు? మిగతా సభ్యులు అందరూ ఖచ్చితంగా అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టాలి. అక్కడ ఒక ఫంక్షన్ హాల్ కడితే ఇక్కడ ఉన్న కామన్ పబ్లిక్ అందరికీ మేలు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట హోటల్స్లలో ఫంక్షన్ చేసుకునే వాళ్ళకి ఖచ్చితంగా 2 లక్షలు 3 లక్షలు అవుతుంది మేడం. అదే వెల్ఫేర్ అసోసియేషన్ కింద సొసైటీ అది ఫంక్షన్ హాల్ ఉంటే తక్కువగా అవుతుంది. కాబట్టి ఉన్న స్థానికంగా ఈ కాలనీకి సంబంధించిన ఇళ్ళ ఇంటి ఓనర్స్కి అందరికి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా చేద్దాం, అందరం చేతు కలుపుదాం ఖచ్చితంగా. అయితే 10,000 వేసుకుందామా, 20,000 వేసుకుందామా, అందరం కలిసి వేసుకుందామా అని కూడా మాటలు జరుగుతున్నాం. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు మేడం, వెల్ ఎస్టాబ్లిష్డ్ మనుషులు ఉన్నారు. కొంతమంది ఓం ప్రకాష్ గౌడ్ గారు, వాళ్ళు అన్నారు మేము ఉంటామయ్యా, మీరు ముందుండి చేయండి, పబ్లిక్కి సొసైటీకి మంచి జరిగితే ఖచ్చితంగా మేము ఉంటాం. దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీలో ఉన్న సభ్యుల్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వ సెక్షన్లో అటువంటి వాళ్ళు ఎవరు లేరమ్మా, అటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఇదే ప్రభుత్వంలో అదే ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అనాసక్తి వల్లనే ఇటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడ్డదంటే అత్యంత ఆల్రెడీ మీరు కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా ఈ పాటికే మీరు సీఎం లెవెల్ వ్యక్తులు కలిసి ఉండాలి కదా అని కొంతమంది ఆరోపిస్తున్నారు. అంటే మేడం ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రిజిస్టర్ ఆఫ్ సొసైటీ స్పందించలేదు. ఆల్రెడీ దీని గురించి టీవీలో వస్తున్నా లేకపోతే బయట మాటలు ఉన్నా కూడా ఇప్పటికి స్పందించాలి. ఓకే, స్పందించలేదు అనుకుందాం, నెక్స్ట్ స్టెప్ అయినా మీరు కలవాల్సి ఉంటుంది జిహెచ్ఎంసీ. జిహెచ్ఎంసీ ప్లేస్ అయినప్పటికీ మీరు జిహెచ్ఎంసీకి గిఫ్ట్ డీడ్ చేసినప్పటికీ జిహెచ్ఎంసీ కూడా స్పందించట్లేదు. ఈ పాటికే కలిసి ఉండాలి కదా, ఎందుకు జాప్యం చేస్తున్నారు సొసైటీ మెంబర్స్ అనేది కూడా మరో ఆరోపణ. మొన్న మీరు మీతో మాట్లాడినప్పుడు మీరు అన్నారు కదా మేడం, మరి మీ పైన అధికారులకు ఎందుకు మీరు చెప్పలేకపోయినారు, అక్కడ వాళ్ళని ఎందుకు కలవలేకపోయినారు. మొన్న అనుకున్నాం మేడం, మేము అందరం అనుకున్నాం. యాక్చువల్గా ఈరోజు ప్రజావాణి, మండే రోజు ప్రతి మండే ఎక్కడైనా ప్రజావాణి జరుగుతుంది. అక్కడ వెళ్ళాలి, అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడాను. వేరే అనుకోకుండా కాలనీలో వేరే పని, డంప్ యార్డ్ క్లీన్ చేసే పనిలో ఆ బిజీ అయిపోయి మళ్ళీ. ఎందుకంటే ఇది మీకు ఫస్ట్ టైం కాదు. ఎప్పుడైతే దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ సొసైటీ అక్కడ స్థాపింపబడిందో 1985 నుంచి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక టైంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల్ని కలవడం అనేది ఇప్పటికే చేసి ఉండాల్సింది. అంటే దాంట్లో అంత యాక్టివ్గా దాన్ని పబ్లిక్ కమ్యూనిటీస్ కూడా చిన్న చిన్న అన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి. సరే, వాటిని ఇది మెయిన్ 5270 గజాలు పబ్లిక్ ఫంక్షన్ హాల్ కొరకు ఉపయోగపడే స్థలము. దీన్ని ఒక గత 4-5 సంవత్సరాల నుంచి సీరియస్గా వర్కౌట్ చేసుకుంటూ ఆప్తనే ఉన్నాము. అయితే ఈ మధ్య మొన్న అనుకోకుండా ఐరన్ పోల్స్ వేయడం వల్ల అది ఆగిపోయింది, ఎవడు ఇక కబ్జాకు రాడు అని అనుకునే మేము అందరం ఉన్నాం, అందరం చర్చించుకుంటూనే ఉన్నాం. రైట్ హనుమంతరావు గారు, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అట్లూరి సుబ్బారావు చేతిలో ఉన్న వ్యవహారం ఆల్రెడీ మీకు తెలుసు. గుడివాడ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన 2014 పోటీ చేసిన వ్యక్తి, టీడీపీ బలం, టీడీపీ అండదండలు ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి తరపున మీకు బెదిరింపులు వచ్చినా ఈ రోజు కాకపోయినా రేపు ఎల్లుండో మీ ఈ ప్రయత్నాన్ని ఆపుకుంటారా? ఆయన టీడీపీ గానీ ఆయన సుప్రీం గానీ ఎవ్వరు మాకు కాల్ చేసినా ఏలాంటికి బెదిరే ముచ్చట్లేదు. అది పబ్లిక్ ఎమ్యూనిటీస్ కొరకు వదిలిన స్థలం,
దాన్ని ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవడానికి మా శక్తియుక్తులన్నీ ఒడ్డి పనిచేస్తాం తప్ప ఎవరి బెదిరింపులకు లొంగే రకం కాదు. అటువంటి సమస్య లేనే లేదు. ఎందుకంటే అది జీవోల్ని హైకోర్టు అటువంటి డైరెక్షన్ ఇచ్చింది, పబ్లిక్ కమ్యూనిటీస్ కొరకు డిమార్కెట్ చేసిన స్థలాన్ని అమ్మడానికి వీల్లేదని. అక్కడ ఉన్నటువంటి అత్యంత ఖరీదైన భూమి మీద కన్నేసిన ఈ భూ బకాసూరులు వాళ్ళ కన్నంత వాళ్ళ దాటి మీద ఉంటుంది కాబట్టి దాన్ని కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము దాన్ని అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కాపాడుకోవడానికి మేము ఎవ్వరికి ఇన్ని రోజులు స్పందించని రిజిస్టర్ ఆఫ్ సొసైటీ, ఈ తతంగం ఏమి చిన్న విషయం కాదు. హైదరాబాద్ లో ల్యాండ్ కబ్జా ఏ మూల జరిగినా కూడా వార్తల్లో పత్రికల్లో నాంతుంది. అట్లాంటిది ఇప్పుడు మీరు ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, రిజిస్టర్ ఆఫ్ సొసైటీ స్పందిస్తుందని మీరు ఏ నమ్మకంతో ఎదురు చూస్తున్నారు? రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీ స్పందించినా స్పందించకపోయినా చట్టం ఏం చెప్తుంది, ఛానల్ గా పోవాల్సి వస్తుంది. హైకోర్టులో రిట్ చేయాలంటే రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీ స్పందించని పక్షాన్ని హైకోర్టులో రిట్ చేయవలసి వస్తుంది. కాబట్టి మేము ఛానల్ గా పోతాం. రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీకి మేము కంప్లైంట్ ఇచ్చాము, మేము ఈరోజు లెటర్ ఇచ్చేసాము. ఆ లెటర్ తర్వాత వాళ్ళు ఎలాంటి రియాక్షన్ రియాక్ట్ చేస్తారో చూస్తాము. అటు తర్వాత స్పందించిన పక్షాన సంబంధిత అధికారులపైన తర్వాత వీటికి సంబంధించిన అందరి గతంలో కూడా హైకోర్టులో పిటిషన్ వేసా అన్నారు కదా, దీని గురించి వేరే దాని గురించి ఇంతకు ముందు ఒకసారి 2010-11 ఆ టైంలో ఒకసారి కోర్టుకి వెళ్ళాలి, ఎమ్యూనిటీ స్థలం అడ్డుకోవాలి అనే ఆలోచన వెల్ఫేర్ సొసైటీ వాళ్ళ అప్పుడున్న వెల్ఫేర్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనుకున్నారు మేడం. కానీ ఇప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్లో ఏదైతే మెయింటెనెన్స్ గురించి అమౌంట్ కలెక్ట్ చేస్తారో ఈ అమౌంట్ సరిపోదు మేడం. అంటే తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు హైకోర్టుకి పోయి ఇంత పెద్ద మనుషులను ఛాలెంజ్ చేయాలంటే అక్కడ అమౌంట్ పే చేయాలంటే చాలా అమౌంట్ అవుతుంది కాబట్టి అది దాన్ని అప్పుడు వాళ్ళు విత్డ్రా అన్నారు మేడం. కానీ ఇప్పుడు మేము ఖచ్చితంగా ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇంకొక 5270 గజాలకు సంబంధించి మరో ఆరోపణ ఏంటంటే ఇందులో సగం ల్యాండ్ అట్లూరి సుబ్బారావు వైఫ్ మీద రిజిస్టర్ అయింది, సగం ల్యాండ్ అట్లూరి సుబ్బారావు పేరు మీద రిజిస్టర్ అయింది. ఈ రిజిస్టర్ అయిన ల్యాండ్ మరొకరికి వాళ్ళు విక్రయించేశారు. మన కుకట్పల్లి ఎమ్మెల్యే ఎవరైతే మాధవరం కృష్ణారావు ఉన్నారో ఆయన బంధువులకి విక్రయించారు, ఈయన మధ్యవర్తిగా ఉన్నారని చెప్పేసి. దీనికి సంబంధించిన వాస్తవాలు 1995లో ఈ దీప్తి శ్రీనగర్ హౌసింగ్ సొసైటీకి అట్లూరి సుబ్బారావు గారు చైర్మన్ గా ఉన్నారు. చైర్మన్గా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సెంటర్ అంటే హెచ్ఈసి పేరు పైన ఫస్ట్ దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు 1995లో. అటు తర్వాత 10 సంవత్సరాల తర్వాత అంటే 2005లో 1500 డాక్యుమెంట్స్ ఒకటి రెడీ చేసి అట్లూరి సుబ్బారావు గారి వైఫ్ అయినటువంటి అట్లూరి పద్మావతి గారి పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ అయింది. అదేవిధంగా 1800 గజాలు వచ్చేసేసి రమణారావు గారి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ వీరు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ రమణారావు గారు ఎవరో తెలియదు, కానీ మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం రమణారావు గారి పేరు మీద 1800 గజాలు అనేది రిజిస్ట్రేషన్ అయినట్టుగా మాకు తెలుసు. దాని తర్వాత ఇంకా ఎన్ని చేతులు మారినా తెలియదు. ఇంకొక విషయం మేడం, అంటే మీరు ఈ ఆరోపణ గురించి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇది మాధవరం కృష్ణారావు బంధువులకి ఇచ్చారని చెప్పి ప్రస్తుతం అయితే వాళ్ళ చేతుల్లో ఉంది, బంధువులకి అప్పగించారు ఈ ల్యాండ్ అని చెప్పేసి. మాకు ఇంతకు ముందు వచ్చిన పేరు మాధవరం కృష్ణారావు గారు కాదు మేడం, వాళ్ళ రిలేషన్ కాదు, ఆయన కూడా కాదు మేడం. వేరే అయినా ఒక ఆయన కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పేరు మార్నింగ్ నేను అడిగినాను, నేను సరిగ్గా నాకు గుర్తుకు రావట్లేదు. వేరే అయినా ఒక ఆయన కన్స్ట్రక్షన్ అయినా వస్తే ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఆ కన్స్ట్రక్షన్ కూడా అడ్డుకున్నారు మేడం. అప్పుడు అడ్డుకున్నారు. రైట్, ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ వీళ్ళు ఎట్లా స్పందించారు? ఎప్పుడు పోయినా చేద్దామంటారు మేడం. ఇప్పుడున్న కొత్త డిప్యూటీ కమిషనర్, రైట్, మీరు లైన్ లో ఉండండి. పిసిఆర్ ఒక్కసారి హరిచందన జోనల్ కమిషనర్ ఈ నంబర్ కి కనెక్ట్ చేయండి. ఫోన్ నంబర్ 7029110035. హరిచందన జోనల్ కమిషనర్ 7029110035. పిసిఆర్ కనెక్ట్ చేస్తున్నారా ఒక్కసారి? ప్రస్తుతం దీప్తి వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 5270 గజాల స్థలం, అమెనిటీస్ కమ్యూనిటీ హాల్ కానివ్వచ్చు, లేకపోతే హాస్పిటల్స్ కానివ్వచ్చు, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానివ్వచ్చు, ఫంక్షనల్ హాల్ కానివ్వచ్చు, కమర్షియల్ సొసైటీ కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వచ్చు, ఈ అమెనిటీస్ కోసం కేటాయించింది లేఅవుట్లో డిజైన్ చేసి ఉంచిన ఈ ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు అంటూ హైకోర్టు గతంలో స్పష్టం చేసింది. యజమానులకు ఈ ల్యాండ్ని విక్రయించడానికి ఎటువంటి హక్కు లేదు అని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ కూడా
దీన్ని ఎట్లా కబ్జా చేస్తారు? అసలు రిజిస్టర్ ఆఫ్ సొసైటీ, ఆ రిజిస్టర్ ఈ ల్యాండ్ని, ఈ ల్యాండ్ జిహెచ్ఎంసీకి ఆల్రెడీ గిఫ్ట్ డీడ్, సొసైటీ వారు గిఫ్ట్ డీడ్ చేయించిన పత్రాలు, డాక్యుమెంటేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఆ రిజిస్టర్ ఎలా దీన్ని రిజిస్టర్ చేశారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. అండ్ దీనికి సంబంధించి సొసైటీ వారు ఎన్నోసార్లు మొత్తుకున్నా, కంప్లైంట్లు చేసినా జోనల్ కమిషనర్ కానీ, డిప్యూటీ కమిషనర్ కానీ, జిహెచ్ఎంసీ అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయం. మియాపూర్లో ఉన్న దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 5270 గజాల ల్యాండ్ ఎట్లా కబ్జా అయ్యింది అన్నది ప్రశ్నిస్తున్నారు జనరల్ సెక్రటరీ, సొసైటీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ రాజశేఖర్, అలాగే కవిరాజు గారు మెంబర్ ఆఫ్ ద సొసైటీ, అండ్ మరో మెంబర్ ఉన్నారు హనుమంతరావు గారు, సీనియర్ సిటిజన్. 1985లో ఈ సొసైటీ నిర్మాణించారు, తర్వాత 1995లో కూడా ఒకసారి లేఅవుట్ రివైజ్ చేశారు. ఈ అట్లూరి సుబ్బారావు చైర్మన్గా ఉన్నారు ఒకప్పుడు అని చెప్తున్నారు. హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ సొసైటీ ఆర్ ఇది ఈ ఈ పేరు మీద దాన్ని రిజిస్టర్ చేశారని చెప్తున్నారు. ప్రస్తుతం మనం హరిచందన జోనల్ కమిషనర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, 7029111035. యా 7029111035. ప్రస్తుతం నా ఎదురుగా కూర్చున్నారు దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, అలాగే వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద సీనియర్ సిటిజన్ హనుమంతరావు గారు, అండ్ వన్ అదర్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ కవిరాజ్ గారు. వీరు చెప్తుంది ఒకటే, 1985లో దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ అనేది స్థాపించబడింది. 1985 నుంచి 1995లోపు ఎన్నోసార్లు ఈ లేఅవుట్ని రివైజ్ చేయడానికి అట్లూరి సుబ్బారావు చైర్మన్గా ఈ సొసైటీకి గతంలో వ్యవహరించిన అట్లూరి సుబ్బారావు ఎన్నోసార్లు ఈ లేఅవుట్ని రివైజ్ చేయడానికి ప్రయత్నించారు. హెచ్ఎండిఏ కూడా రివైజ్ చేయకూడదు అని ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ కూడా ఆర్డర్స్ని తుంగలోకి తొక్కి మరీ 2-3 సార్లు రివైజ్ చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం 5270 గజాల ల్యాండ్కి సంబంధించి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కానివ్వచ్చు, లేఅవుట్ డిజైన్ ప్రకారం అక్కడ హాస్పిటల్స్ కానివ్వచ్చు, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానివ్వచ్చు, ఒక ఫంక్షన్ హాల్ కానివ్వచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వచ్చు, టెంపుల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలి. హైకోర్టు కూడా చెప్పింది యజమానులు ఎట్టి పరిస్థితుల్లో ఈ లేఅవుట్లో డిజైన్ చేసిన దాని ప్రకారం వీటికి మాత్రమే ల్యాండ్ని కేటాయించాలి, విక్రయించడానికి ఎవరికి హక్కు లేదు, యజమానులకు హక్కు లేదు అని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ కూడా హైకోర్టు జడ్జిమెంట్ను కూడా తుంగలోకి తొక్కి మరి ఈ భూ బకాసురుడు అట్లూరి సుబ్బారావు ఈ ల్యాండ్ని కబ్జా చేశారు. అక్కడ ప్రస్తుతం చూసుకుంటే ల్యాండ్ విలువ 70 నుంచి 75 వేలు పలుకుతోంది. ఇప్పుడు 5270 గజాలకు సంబంధించి 50 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పోరాటాలు చేస్తున్నారు సొసైటీ మెంబర్స్. ఇటు డిప్యూటీ కమిషనర్ని కలిసినా, ఇటు జోనల్ కమిషనర్ని కలిసినా, జిహెచ్ఎంసీ అధికారులను కలిసినా, రిజిస్టర్ ఆఫ్ సొసైటీని కలిసినా ఎక్కడ కూడా స్పందన లేదు. జిహెచ్ఎంసీ అధికారులకు సొసైటీ వారు ఎప్పుడో దీన్ని గిఫ్ట్ డీడ్ కింద కేటాయించినప్పటికీ కూడా జిహెచ్ఎంసీ ల్యాండ్ని కబ్జా చేసే ధైర్యం, దమ్ము అట్లూరి సుబ్బారావుకి ఎవరిచ్చారు, ఆ హక్కును ఎవరిచ్చారు అంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. మేము ఇప్పటికే చాలాసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలమయ్యాం, బట్ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెదిరింపుల కాల్స్కి లొంగేది లేదు, ధైర్యంగా ముందడుగేసి అక్కడ ఖచ్చితంగా మా సొసైటీ కోసం ఒక ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేసుకుంటాం. బయట ఏదైనా మ్యారేజెస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, ఇతరాత్ర ఒకేషన్స్ని సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా ఖర్చు భరించాల్సి వస్తుంది. అదే వెల్ఫేర్ సొసైటీలో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకుంటే మాకు ఖర్చు తగ్గుతుంది కదా అని సొసైటీ మెంబర్స్ చెప్తున్నారు. మరో నెంబర్కి ట్రై చేసి చూద్దాం. పీసీఆర్ డిప్యూటీ కమిషనర్కి ఫోన్ కలపండి, 9704045335. కవిరాజ్ గారు మరొకసారి హరిచందన గారి నంబర్ నాకు చెప్పరా? డిప్యూటీ కమిషనర్ యాదగిరిరావు 9704045335. హరిచందన ఇంకోసారి చెప్పండి నంబర్. ప్రస్తుతం మీరు చూస్తున్నారు స్పెషల్ డ్రైవ్ ఆన్ అట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ.
అధికారుల అండదండలతో అట్లూరి సుబ్బారావు అనే వ్యక్తి చెలరేగిపోతున్నాడు, భూ కబ్జాకి పాల్పడుతున్నారు. ఈ 1985లోనే దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ అనేది స్థాపించబడింది. 85 నుంచి 95 వరకు ఎన్నోసార్లు లేఅవుట్ రివైజ్ చేయకూడదని హెచ్ఎండిఏ అధికారులు ఆర్డర్స్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఆర్డర్స్ ని కూడా తొంగలోకి తొక్కి మరి రివైజ్లు చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికే 5270 గజాల ప్రాంతంలో ఫ్లాట్లు కూడా ఏర్పాటు చేసి అమ్మేస్తున్నారు అని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ చాలా మంది చేతులు మారింది ఆ ల్యాండ్. ఇప్పటి వరకైతే అసలు ఆ ల్యాండ్ దేనికోసం ఉంచారో, కమ్యూనిటీ హాల్ కానీ, టెంపుల్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, హాస్పిటల్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఇలా దేనికోసమైతే లేఅవుట్లో ఆ ప్రాంతాన్ని డిజైన్ చేసి ఉన్నారో దానికోసం కాకుండా కబ్జా చేసేశారు. ఎంతో మంది చేతులు మారింది, రిజిస్ట్రేషన్ల మీద రిజిస్ట్రేషన్ జరుగుతున్నారు. ఆ జిహెచ్ఎంసీ ఆ ల్యాండ్ జిహెచ్ఎంసీ వారికి సొసైటీ వారు గిఫ్ట్ డీడ్ ఇచ్చినప్పటికీ కూడా దాని మీద పూర్తి హక్కు జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నప్పటికీ కూడా దాని మీద ఎందుకు జిహెచ్ఎంసీ అధికారులు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు పట్టించుకోవడం లేదు అన్నది సొసైటీ సభ్యుల ప్రశ్న. అక్కడ ఫంక్షన్ హాల్ కట్టించుకోవాలనుకుంటున్నారు, ఇటు డిప్యూటీ కమిషనర్ కానీ జోనల్ కమిషనర్ కానీ ఎక్కడ కూడా స్పందన లేదు. మేము చూస్తాం పెడతాం అంటూ ఏదో తూతూ మంత్రంగా స్పందిస్తున్నారు తప్పించి ఎవ్వరూ సీరియస్గా తీసుకోవడం లేదు. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఇటు డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్ ఎవరూ కూడా స్పందించడం లేదు. రిజిస్టర్ ఆఫ్ సొసైటీ వారికి కంప్లైంట్ చేశాం, ఎందుకంటే మేము పద్ధతి ప్రకారంగా వెళ్ళాలి, ఒక ఛానల్ పరంగా వెళ్ళాలి. ఫస్ట్ రిజిస్టర్స్ ఆఫ్ సొసైటీకి కంప్లైంట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఒక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయాలంటే అకార్డింగ్ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫస్ట్ మనం రిజిస్టర్ ఆఫ్ సొసైటీలో కంప్లైంట్ చేయాలి, అక్కడ నుంచి మనం రిట్ పిటిషన్ దాఖలు చేయాలి హైకోర్టులో అన్న ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకుని త్వరలో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు సొసైటీ సభ్యులు. మనతో మాట్లాడడానికి యాదగిరిరావు డిప్యూటీ కమిషనర్ రెడీగా ఉన్నారు. యాదగిరిరావు గారు నమస్తే అండి. విఆర్ కాలింగ్ ఫ్రమ్ అట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ. మీరు చూస్తున్నారు ఈ దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 5270 గజాల స్థలం జిహెచ్ఎంసీకి ఎప్పుడో అది గిఫ్ట్ డీడ్ గా ఇవ్వబడింది సొసైటీ నుంచి, కానీ అట్లూరి సుబ్బారావు అనే ఒక భూ బకాసురుడు దాన్ని కబ్జా చేసేశారు. కానీ ఈ సభ్యులు సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీ, కవిరాజు గారు మెంబర్ ఆఫ్ ద సొసైటీ అండ్ ది సీనియర్ మోస్ట్ సిటిజన్ హనుమంతరావు గారు, వీరు ఎన్నిసార్లు మీకు కంప్లైంట్ చేసినప్పటికీ మీరు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారు తప్పించి సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదని మీ మీద వాళ్ళు చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అండి? మేడం, ఈ కంప్లైంట్ నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం, అదే రాజశేఖర్ గారు నా దగ్గరికి తీసుకొచ్చారు. నేను కన్సర్న్డ్ సెక్షన్ కి సంబంధించిన మా ఏసీపీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాసరావు గారికి చెప్పాను. అయితే ఈ మధ్యలోనే దాని మీద డిస్కషన్ కూడా ఎక్కువైంది. అన్ఫార్చునేట్లీ నేను ఒక 8 డేస్ నుంచి లీవ్లో ఉన్నాను, అదర్వైజ్ నేను నిన్ననే వెళ్ళేవాడిని, నిన్న మొన్న అక్కడికి మా టీంతో వెళ్ళి వెరిఫై చేసేవాడిని. ఇప్పటికీ మించిపోయింది లేదు, రేపు ఒక 1-2 డేస్లో నేను మళ్ళీ జాయిన్ అవుతున్నాను. జాయిన్ కాగానే ఇమీడియట్గా ఈ రాజశేఖర్ అండ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో మా టౌన్ ప్లానింగ్ టీంతో కూడా కలిసి కోఆర్డినేట్ చేసుకొని దాన్ని వెరిఫై చేసి, మా ల్యాండ్ అయితే మా ల్యాండ్ని మేము ఇంచు కూడా వదిలిపెట్టాము, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. హెచ్ఎంసీ ల్యాండ్ అని తెలిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము, దాన్ని ఒకసారి సర్వే చేయించి ఎంఆర్ఓతో కూడా మేము మా టౌన్ ప్లాన్ వాళ్ళతో చూసి డెఫినెట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. రైట్, యాదగిరిరావు గారు ఇప్పటిదాకా ఎన్నోసార్లు మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు మీరు తాత్సారం చేయడానికి గల కారణాలు ఏంటి? స్టేట్ అవే ఐఎమ్ టెలింగ్ యూ మేడం, నాకు తెలిసి ఒకే ఒక్కసారి ఆ రాజశేఖర్ గారు నా దగ్గర తీసుకొచ్చి మొన్న మధ్యలో రాజశేఖర్ మాట్లాడతారు, వేరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేయగానే ఇమ్మీడియట్గా నేను మా టౌన్ ప్లాన్ వల్ల కూడా పెట్టాను, అది పార్క్ అని ఒకటి అంటున్నారు, ఎమ్యూనిటీ స్థలం అని ఒకటి అంటున్నారు. ఏదేమైనా పార్క్ అయినా మాదే ఎమ్యూనిటీ పార్క్ కన్స్ట్రక్షన్ చేసుకుంటారా, లేకపోతే కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసుకుంటారా, హాస్పిటల్ ఫంక్షన్ హాల్ అనేది ద డిసిషన్ విల్ బి టేకెన్ బై ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ అండి. అట్లూరి సుబ్బారావు చేతుల నుంచి మాత్రం విడిపించాల్సిన బాధ్యత మీరు తీసుకుంటానని నాకు కమిట్మెంట్ ఇస్తారా, ప్రామిస్ చేస్తారా? 100% అండి, దాంట్లో డౌటే లేదు. ఒక నిమిషం, హనుమంతరావు గారు మీతో మాట్లాడతారు, వన్ ఆఫ్ ది మెంబర్స్. రోడ్డు రోడ్డు కొరకు కేటాయించిన స్థలం ఏదైతే ఉందో ఆ రోడ్డు 40 ఫీట్ రోడ్డు కూడా ఒక వ్యక్తి ఎంక్రోజ్ చేసుకొని వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాడు.
దాని మీద కూడా ఫోటోలు తీసి కంప్లైంట్ చేశాడు మా సెక్రటరీ గారు. అంటే 15 నుంచి 2015 నుంచి రైట్ వింటున్నారా యాదగిరి గారు, యాదగిరి గారు రోడ్డు కోసం కేటాయించిన 40 ఫీట్ స్థలాన్ని కూడా వెల్డింగ్ షాప్ కోసం ఒక వ్యక్తి ఉపయోగిస్తున్నారని చెప్పి చెప్తున్నారు హనుమంతరావు, వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ ద సీనియర్ మోస్ట్ సిటిజన్. రోడ్డు కోసం కేటాయించిన 40 ఫీట్ స్థలంలో వెల్డింగ్ షాప్ పెట్టుకున్నారు ఒక వ్యక్తి, అది కూడా జిహెచ్ఎంసి స్థలమే అని చెప్తున్నారు ఆయన. గవర్నమెంట్ ల్యాండ్, లేఅవుట్ లో డిజైన్ చేసిన రోడ్ ని కూడా ఒక వ్యక్తి 40 ఫీట్ రోడ్ ని వెల్డింగ్ షాప్ కోసం ఉపయోగిస్తున్నారు, ఆక్యుపై చేసుకున్నారని చెప్తున్నారు. 2015 నుంచి కంటిన్యూ కంప్లైంట్ ఇచ్చాము, మా దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయి. అదే మీ టౌన్ ప్లానింగ్ అధికారి అయినటువంటి ఉమా మేడం గారికి, ఏసీపీ గారికి ఎన్నిసార్లు వివరించినప్పటికీ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయంటారు. అంటే రోడ్లు కబ్జా చేసుకున్న డాక్యుమెంట్ ఉండే, గోల్కొండను కబ్జా చేసుకున్న డాక్యుమెంట్స్ ఉండే, డాక్యుమెంట్స్ ఉంటే ఇంకా ఎవరు ఏమనరా? కాబట్టి దీన్ని తప్పకుండా వెరిఫై చేసి అది రోడా కాదా మరి తెలుసండి. యాదగిరి గారు చెప్పింది విన్నారు కదా, టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉమా గారు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా ఆవిడ పట్టించుకోవట్లేదు, డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అన్నిటికీ డాక్యుమెంట్స్ ఉన్నాయంటే మీరు సైలెంట్ అయిపోతారా అంటూ ప్రశ్నిస్తున్నారు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అలాంటిది ఏం కాదు, నా స్థాయిలో ఒకసారి మళ్ళీ ఒకసారి హనుమంతరావు గారిని, రాజశేఖర్ గారిని, ప్లస్ అట్లాగే అవతల నుంచి వీళ్ళు ఎవరైతే ఎక్స్పర్ట్ అనుకుంటున్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతాను. కూర్చొని అందరి సమక్షంలో డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాతనే డెఫినెట్ గా మేము తీసుకుంటాం. నాకు తెలిసి ఆ ల్యాండ్ మాదే, జిహెచ్ఎంసీ గాను నేను విన్న వరకు ఒక్కసారి మళ్ళీ ఒకసారి వీళ్ళ తరపునైనా వాళ్ళ తరపునైనా ఒకసారి వీళ్ళ వాదనలు విన్న తర్వాత మా యాక్షన్ డెఫినెట్ గా మేము తీసుకుంటాం. రైట్ అండి, ఒకవేళ మీరు స్పందించిన పక్షంలో మరొకసారి అట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ ఇదే అంశం మీద స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేస్తుంది, అప్పుడు కూడా మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ఐ హోప్ సో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మీరు ఇస్తారని నేను నమ్ముతున్నాను. 100% మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు గారు ఒకటే మాట ఇచ్చారు, ఈ దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ ఏదైతే 5270 గజాల స్థలాన్ని సొసైటీ వారు ఈ జిహెచ్ఎంసీ వారికి గిఫ్ట్ డీడ్ చేశారో ఆ స్థలం మాదైనప్పుడు ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటాం, మరొకసారి కవిరాజ్ గారు కానీ, హనుమంతరావు కానీ, రాజశేఖర్ గానీ వచ్చి కలిస్తే మాట్లాడి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాం. ఖచ్చితంగా మేము ఒక సొల్యూషన్ చూపిస్తామని మనకు ప్రామిస్ చేశారు. ఇన్ కేస్ ప్రామిస్ ని బ్రేక్ చేసిన పక్షంలో ఇదే స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది, అప్పుడు కూడా మన యాదగిరి రావు గారు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. రైట్, మనైతే మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారని మన లైవ్ లో ఆయన చెప్పారు యాదగిరి రావు గారు. యాదగిరి గారు డిప్యూటీ కమిషనర్ గారు వాళ్ళు చాలా యాక్టివ్, అంటే రీసెంట్ గా మా దగ్గరకు వచ్చారు. ఆయన గురించి మేము విన్నది ఏంటంటే ఆయన బాగా యాక్టివ్ గా పనిచేస్తాడు. మేము ఇంతకు ముందు కూడా మేము 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు, డ్రైనేజ్ కి సంబంధించి, రోడ్లకు సంబంధించి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పటికప్పుడే ఆయన స్పందించిండు. అంటే ఈయన కంటే ముందున్న డిప్యూటీ కమిషనర్లు, మేము ఇంతకు ముందు అంటే ఇది గడిచిన 2095 నుంచి కంప్లైంట్ ఇచ్చుకుంటాం, 2000 తర్వాత 2001, 2002, 2004, 2010, 2011 ఇంకా అప్పుడున్న డిప్యూటీ కమిషనర్లకు కూడా ఇచ్చినాం మేము కంప్లైంట్ ఇచ్చినాం మేము, ఎక్నాలెడ్జ్మెంట్స్ ఉన్నాయి. రైట్, మీరు చూస్తున్నారు స్పెషల్ డ్రైవ్ ఆన్ మియాపూర్ ల్యాండ్ కబ్జా భూ బకాసురుడు అట్లూరి సుబ్బారావు. ఈ మియాపూర్ లో ఉన్న దీప్తి శ్రీనగర్ వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన 5270 గజాల స్థలాన్ని కబ్జా చేశారు, అది ఈపాటికే జిహెచ్ఎంసీ వారికి సొసైటీ వారు గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చేశారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో 70 నుంచి 75 వేలు ధర పలుకుతోంది. టోటల్ చూసుకుంటే 5270 గజాలకు సంబంధించి 50 కోట్లు విలువ చేస్తుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికే సొసైటీ వారు ఒక ఫంక్షన్ హాల్ కట్టించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. బయట ఫంక్షన్ హాల్స్ అయితే చాలా ఖర్చు అవుతుంది, బట్ సొసైటీకి సంబంధించిన ఫంక్షన్ హాల్ అయితే ఖర్చు తగ్గుతుంది అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే హైకోర్టు కూడా ఈ ల్యాండ్కి సంబంధించి లేఅవుట్లో ఎట్లా డిజైన్ చేశారో, కమ్యూనిటీ హాల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, టెంపుల్స్ కానీ, పిల్లలు ఆడుకోవడానికి పార్కులు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఏర్పాటు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం విక్రయించడానికి వీల్లేదు, యజమానులకు కూడా హక్కు లేదు అని స్పష్టీకరించినప్పటికీ కూడా ఈ జడ్జిమెంట్ తుంగలో తొక్కి మరి అట్లూరి సుబ్బారావు రాజకీయ బలంతో, రాజకీయ అండదండలతో యథేచ్ఛగా భూ కబ్జా చేశారు. ప్రస్తుతం మనం మాట్లాడడం ఈ డిప్యూటీ కమిషనర్తో, యాదగిరి రావుతో మనం మాట్లాడడం జరిగింది.
ఈ కంప్లైంట్ ఆయన స్వీకరిస్తున్నారు. ఈ కంప్లైంట్ ఈ ప్రాబ్లం కి సంబంధించి ఈ 2-3 రోజుల్లో సొల్యూషన్ చెప్తా అని చెప్పారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ల్యాండ్ అయినప్పుడు మేము ఖచ్చితంగా దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటామంటూ ఈ సొసైటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురికి ప్రామిస్ చేయడం జరిగింది. ఎట్ న్యూస్ రిపబ్లిక్ స్పెషల్ డ్రైవ్ ద్వారా ఎట్ న్యూస్ రిపబ్లిక్ కండక్ట్ చేసిన ఈ స్పెషల్ డ్రైవ్ లో ఒక కన్ఫర్మేషన్ అండ్ ఒక ప్రామిస్ ఫ్రమ్ డిప్యూటీ కమిషనర్ నుంచి మనం ఇప్పించామని చెప్పాలి. ఐ హోప్ సో ఈ ల్యాండ్ కి సంబంధించిన సమస్య తొందరలోనే పరిష్కారం అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు, హనుమంతరావు గారు అండ్ కవిరాజ్ గారు ఫర్ పుటింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఫర్ ద డిబేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎట్ న్యూస్ రిపబ్లిక్ టీవీ.